हेलो गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू टुडेस व्लॉग। सो ఈరోజు వచ్చేసి మనం డ్రైస్ తీసుకొచ్చాం కదా నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు। सो దాంతోని ఎక్స్‌పెరిమెంట్లు అయితే షూట్ చేయబోతున్నాము। सो ఒకే రోజు మనకు డ్రైస్ ని యూస్ చేసి 3-4 ఎక్స్‌పెరిమెంట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఈ రోజు షూట్ చేస్తున్నాం। అండ్ ఎందుకంటే అది వచ్చేసి మెల్ట్ అవుతుందన్నమాట, మనకు పర్ డే 3 కేజెస్ 4 కేజెస్ మెల్ట్ అవుతాయి అని చెప్పిండు। సో అందుకోసం 3 ఎక్స్‌పెరిమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఈ రోజు షూట్ చేయబోతున్నాం। అది కూడా మన కొత్త సోనీ కెమెరాని యూస్ చేసి। సో చూద్దాం దాని క్లారిటీ ఎలా వస్తది, అంతే కాకుండా ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి। సో చాలా ట్రై చేసాం, ఫుటేజ్ వచ్చేసి మేము ట్రై చేస్తే నార్మల్ క్వాలిటీనే వస్తున్నాయి, దానిలో ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలా కావచ్చు, సెట్టింగ్స్ తోనే ఉంటది మొత్తం కథ అంతా। సో చూద్దాం ఇప్పుడు ఈ రోజు మొత్తం దాన్ని యూజర్ ఫ్రెండ్లీ అయిపోవాలి, చాలా సెట్టింగ్స్ తెలుసుకోవాలి దాంట్లో, ప్లస్ క్వాలిటీతో ఎలా షూట్ చేయాలి ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాలి। ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే డ్రై ఐస్తోని ఒక ఎక్స్పెరిమెంట్ని అయితే షూట్ చేయబోతున్నాం, చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు। ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మీరు వ్లాగ్ చూస్తారంటే మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది, అండ్ దాన్ని కూడా చూసి ఎంజాయ్ అయితే అండి। సో ఇప్పుడైతే స్టూడియోకి వచ్చాక కంప్యూటర్ ఆన్ చేద్దామని చూస్తున్నా, మనోడు రాత్రి మొత్తం కెమెరా బ్యాగ్ అంతా సెటప్ చేసిండు, అండ్ నిన్న తెచ్చిన ఈక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఈక్విప్మెంట్ అన్నింటినీ కూడా ఛార్జింగ్ అయితే పెట్టినామన్నమాట, బట్ ఆ ఒక్క లెన్స్ దొరికితే అయిపోతుండే, ఒక్క లెన్స్ గురించి మళ్ళీ హైదరాబాద్ దాకా వెళ్ళాలి, సో అది వచ్చేసి మళ్ళీ కష్టం, మళ్ళీ 120 కిలోమీటర్ 150 కిలోమీటర్ ఏమో మళ్ళీ పోవాలి మళ్ళీ రావాలి, అది ఒక్కటి వచ్చేసి కరెక్ట్ కాలే, ఆ లెన్స్ అని దొరికితే అయిపోతుండే, మళ్ళీ హైదరాబాద్ కూడా తప్పుతుండే। సాటర్డే అన్న సండే అన్న రమ్మని చెప్పారు, అంటే రేపు ఎల్లుండి రమ్మని చెప్పారు, లెన్స్ రాగానే ఫోన్ చేస్తున్నారు, మొత్తం ఇండియాలో ఒకటే లెన్స్ ఉందట అది, సో ముంబై నుంచి తెప్పిస్తున్నారట। దీన్ని చూసి మన స్పైడర్ గాడు మస్తు భయపడతాడు, దాన్ని ఏమన్నావురా భయపట్టిస్తానవా, నా సాటికి వచ్చి జాక్కుంటుంది పాపం వీడు, దాన్ని బ్యాట్తో కొట్టనీకి ఉరుకుతుండు భయపట్టిస్తున్నానట్టు, బ్యాట్తో కొట్టకు రాని బంద్ చేసిండు, ఇప్పుడు చేతితో భయపట్టిస్తాను। అయ్యో దీంట్లోనే ఉంది డ్రై ఐస్ మొత్తం 40 కేజీ డ్రై ఐస్, ఇలా ఏముందిరా, నిన్న హైదరాబాద్ నుంచి రాగా కొయిలియన్ కోసం ఒక బ్యాట్ తెచ్చినాం, సో ఈ బ్యాట్ వానికి ఇచ్చిన రియాక్షన్ చూడాలి ఎట్లుంటా, యా హైదరాబాద్ ఓ మెలగారు చేయగడుకో 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 పా। సో ఇప్పుడే ఫ్రెష్ తానం చేసిన అండ్ స్టూడియోకి అయితే పోతున్నా, మన కొత్త కెమెరా ఏదైతే ఉందో దానికి కొన్ని సెట్టింగ్స్ తెలుసుకోవాలి ఫస్ట్. మన 90D ఛార్జింగ్ పెడితే ఇట్లా బ్యాటరీస్కు తెలియకపోతుండే ఎంత ఎక్కింది ఏంటి అని చెప్పేసి, జస్ట్ ఒకటే లైట్ ఉంటుండే, ఆరెంజ్ ఉంటే ఎక్కుతున్నట్టు, గ్రీన్ అయితే కంప్లీట్ అయినట్టు, బట్ దీంట్లో మనకు బ్యాటరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఇది వచ్చేసి బెస్ట్ థింగ్, మనం తెలిసిపోతానమాట దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇదే మన కొత్త కెమెరా, ఇక దీంతో టెస్టింగ్ల మీద టెస్టింగ్లు అవుతానే, దీని సెట్టింగ్లు ఏవో మాకు తెలుస్తలేదు, ఒక ఫుటేజ్ అయితే మస్తు ఘోరంగా వచ్చింది, ఇంట్లోనే షూట్ చేసిన రూమ్లోనే సూపర్ వచ్చింది, తర్వాత దాని లెక్క మళ్ళీ సెట్ అవుతారు సెట్టింగ్లు, అవుట్డోర్ అయితే మొదలమే సెట్ అవుతారు సెట్టింగ్స్, దాన్ని ఇండోర్ ఏమో చూడాలి, సో ఇండోర్లో అయితే ఒక ఫుటేజ్ మస్తు వచ్చింది, నార్మల్గా కెమెరా కెనాన్ కెమెరాతో షూట్ చేస్తే అంత బాగా రాదు, బట్ ఇది వచ్చేసి సూపర్ వచ్చింది, 45 కేజీ డ్రై ఐస్ అయితే తీసుకొచ్చినాము, అది ఒక 40 కిలో మిగులుతుంది అనుకున్నాం, మాత్రమే ఉన్నది మనం ఎక్స్పెక్టేషన్ అరగాలి ఇంటే సరిపోతుంది మా వీడియో అంటే Ha ha ha!
చిన్నకారు కొన్నాం కదా, దీన్ని అయితే మొత్తం కంప్లీట్ గా వాడుతున్నాం. మీరు చూడొచ్చు వెనక ఎన్ని సామాన్లు అతను కూర్చున్నారు అందరు. ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్ అయితే పోతున్నాం. అడగమంటే గాయస్ ఇదే మా అంత క్రేజీ ఎవరు వాడలేరు. కారణం కొంచెం సామాన్ పోతుందా, దగ్గర దగ్గర ఒక 500 కిలోల సామాన్ పోతుంది మన కార్ లో. ఇంకెక్కువనే గాయస్ మతిన్ పైన ఒక ప్రాంక్ అయితే వేయబోతున్నాం. మీకు ఆల్రెడీ అందరికి తెలుసు కదా మన దగ్గర ఈ చాక్లెట్ ఉందని చెప్పేసి. సో ఈ చాక్లెట్తోని మతిన్కు షాక్ పెట్టలేదు, అందరికి షాక్ పెట్టినాం, మతిన్కి ఒక్కనికే పెట్టలేదు. సో ఇప్పుడు వెళ్ళి షాక్ అయితే పెడతాం. చాక్లెట్ చాలు చాలు నేను తిన్నా అప్పుడే ప్రాంక్ బిస్కెట్ అయింది. బ్లాగ్ చూసినాడు ఆయన ఒకసారి గుంజాలే గుంజాలా దీన్ని మంచి రాలే మంచి రాలే ఆల్రెడీ తెలుసాట అందుకనే గుంజలేదు. మా పని కూడా అయితే ఇప్పుడు మీ గురించి మళ్ళా గుంజిస్తాడు. అయ్యా ఒక్కటేసారి అవును షార్ట్ కొట్టండి ఓన్లీ అన్న కుక్కనికి. అన్న గుంజాలి ఒకసారి కడిది ఒకసారి ఆ సార్ గుంజు పడతా పట్రా 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 వచ్చింది వచ్చింది వచ్చింది. ఇప్పుడు ఎవరు కూరా నువ్వు ఏ ఒక్కొక్కసారి అందరు గుంజుతారు. నేను గుంజిన మతిని గుంజిన ఆడు గుంజు దారా. మన మెయిన్ ఛానల్లో ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. మన స్పైడర్ గారు వచ్చేసి దానంతటా అదే పైనకైతే వచ్చింది అన్నమాట స్టూడియోలకి. అండ్ వీడు దాన్ని పట్టుకొని ఎంజాయ్ చేస్తుండ్రు. వీడు షాక్ అవుతుంది దాన్ని చూసి. ఫస్ట్ షాక్ ఎందుకు అవుతుందంటే కుక్క కాళ్ళు ఇట్లా వెడలు పనంగానే ఈ మధ్యలో బాతలు ఎక్కున్నాయి అన్నమాట. వీటిని చూసి షాక్ అవుతుండ్రు. ఇవరకు ఎప్పుడు చూడలేరా, ఇదివరకు ఎప్పుడు కుక్కను పెంచుకుంటానేమో తెలుసు నీకు. మరి ఇంకా చూడలే ఇట్లా అని కుక్కను పెంచుకుంటే ఇది గాయస్ ఇప్పుడే డిన్నర్ చేసేసి వచ్చినాం. అండ్ నిన్నటి బ్లాగ్ వచ్చేసి ఎడిట్ చేయాలి, దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ బ్లాగ్ వచ్చేసి రేపు వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. ఎక్స్పెరిమెంట్ అంటున్నా క్రేజీ బ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.